హాయ్ అండి, వెల్కమ్ టు రేవాన్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఈసారి స్వీట్ రెసిపీని చూద్దామండి. అది కూడా లడ్డూలు. మనము లడ్డూలు అనొచ్చు లేక కుడుములు అనొచ్చు, ఎలాగన్నా అనుకోవచ్చు. చుక్క ఆయిల్ లేకుండా చాలా సింపుల్గా, టేస్టీగా, అలాగే హెల్తీగా ఉంటుంది ఈ లడ్డు. ఈ లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకేసారి 3-4 కూడా తినేస్తారు. ఈ లడ్డూల్ని మనం ఇప్పుడు బాలామృతం పిండితో చేసుకుంటున్నాము. ఎవరింట్లో అన్న 5 ఇయర్స్ కానీ అంతకన్నా లోపల కానీ కిడ్స్ ఉంటే మనకి గవర్నమెంట్ ఇస్తుంటుంది కదా బాలామృతం పిండి, ప్రతి నెల ఇస్తారు. ఆ పిండితో ఇప్పుడు మనం లడ్డూల్ని చేసుకుందాము. ఈ లడ్డు కోసం మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు ఎండు కొబ్బరి, ఇలాచి, అలాగే బెల్లం, ఇవి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నువ్వులు కూడా వేసుకుంటాము, అది నేను పిండిలో కలిపేటప్పుడు చూపిస్తాను. ముందుగా మనం బాలామృతం పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను, అలాగే ఒక 6-7 ఇలాచి పౌడర్ని యాడ్ చేశాను. ఇంకా 1.5 కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకున్నాను. ఇక్కడ మన నువ్వులు, ఎండు కొబ్బరి క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లంను కరిగించుకొని వడపోసుకున్నాను. నార్మల్గా బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. కొంతమంది స్వీట్ తక్కువ తినే వాళ్ళకి ఆ షుగర్ సరిపోతుంది. మా ఇంట్లో మేమందరం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకుని మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి బాగా నాని మనకి లడ్డు బాగా వస్తుంది. ఇలా 1 గంట తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము చేసుకున్న పిండిని అంతా లడ్డూలు చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి ఇలాంటి స్టీమర్ కానీ ఉంటే ఫస్ట్ దానికి నెయ్యి అప్లై చేయాలి. అప్పుడు మనకి లడ్డూలు అంటుకోకుండా ఉంటాయి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనము ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్న లడ్డూలను ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యాక కాస్త ఉబ్బుతాయండి, అందుకని ఒకదానికొకటి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. అప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న స్టీమర్ని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను గీత. ఈ గీత వరకు వాటర్ పోసుకుంటే కింద సరిపోతుందండి. ఇంకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలాగే 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్కి స్టవ్ ఆపేసి 1-10 మినిట్స్ ఖచ్చితంగా అలాగే వదిలేసేయాలి. అప్పుడు మనకి లడ్డు బాగా సెట్ అయ్యి ఇలాగా తీసుకునేటప్పుడు లడ్డు ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బాలామృతం లడ్డూలు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా కదా. మనం నువ్వులు వేసాము, ఎండు కొబ్బరి వేసాము, ఇవన్నీ మనం ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కానీ ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.